ఉమన్ కి స్తోత్రం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు ఈ ఉదయకాలమున దేవుడు మరలా తిరిగి మిమ్మల్ని కలుసుకునే భాగ్యమును దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ ఉదయము ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ మాటను పట్టుకొని, ఈ మాటను గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఈరోజు తోడుగా ఉండబోతున్నాడు. ఈరోజు మనతో దేవుడు చెప్తున్న మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఒక్కటే మాట, దేవుడు ఇక్కడ చక్కటి మాట, ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. రెండు మాటలు చక్కవి కదా. ఈరోజు నీ పక్షంలో దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? యుద్ధం చేయబోతున్నాడు. ఎందుకంటే ఎవరైతే నీతో యుద్ధం చేస్తారో, దేవుని బిడ్డ విశ్వాసికి ప్రతిరోజు యుద్ధమే ఉంటుంది తెలుసా. మీకు ఇంకొకటి తెలియాలి ఏంటంటే, యుద్ధం ఎక్కడుంటుందో గెలుపు అక్కడ ఉంటుంది. ఆమెన్ కదా. యుద్ధం ఎక్కడుంటుందో గెలుపు కూడా అక్కడే ఉంటుంది. అందుకని మరి ఎగ్జామ్ ఎక్కడ రాస్తాము, పాస్ కూడా అక్కడే ఉన్నట్టుగా. అందుకే దేవుడు అంటే నీతో యుద్ధం చేయవారితో. నీతో ఎవరితో, ఎవరు యుద్ధం చేస్తున్నారు? పరిస్థితులు యుద్ధం చేస్తున్నాయా, లేకపోతే శత్రువు యుద్ధం చేస్తున్నాడా? నీ యొక్క ఆర్థికమా, మరి లేకపోతే వ్యాపారంలో నీకు ఒకవేళ యుద్ధము, పోరాటము, కష్టం జరుగుతుందా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ పక్షంలో నీతో నేను యుద్ధం చేయబోతున్నానని చెప్తూ నీ పిల్లలను నేనే రక్షించేదను. ఏంటి ఈరోజు దేవుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ పిల్లల కొరకు ఎంత బాధపడుతున్నావో, నీతో యుద్ధం చేస్తున్న పరిస్థితుల గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో, నిజమే. ఒకటి చెప్పనా, యుద్ధములో గెలుపు నీది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఈరోజు నీకు ఎటువంటి సాతాను గలిబిలు ఎదురైనా, ప్రభు అంటున్నాడు ఈరోజు నీకు జయం కలుగుతుంది. ఈరోజు నీ ముందు దేవుడు నడుస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈరోజు నీ పక్షంలో యుద్ధం చేయడానికి నీ ముందు నడుస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే ఈరోజు ఏ కార్యమైనా, ఒకవేళ ఏ శోధన నీ జీవితంలో ఎదురైనా, ఏ కష్టము నీ జీవితంలో ఎదురైనా, ఏ శ్రమ నీ జీవితంలో ఎదురైనా, ధైర్యముగా యుద్ధం చేసే దేవుడు నా పక్షంలో ఉన్నాడని నువ్వు ధైర్యముగా ఒకవేళ నువ్వు ముందుకు నడువంతే, నీవు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి, ఏదైనా నువ్వు వెనక తిరిగి చూడకు, ముందుకి ధైర్యముగా నడు. నీ పక్షంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. నీ పిల్లలకి ఏది లేదనుకుంటున్నావో, నీ పిల్లల జీవితంలో ఏది జరగదనుకుంటున్నావో, నీ పిల్లల విషయంలో కన్నీరు కారుస్తున్నావేమో, దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీ పిల్లలను నేనే రక్షిస్తా, నీ పిల్లలను నేనే కాపాడుతా, నీ పిల్లలకు మంచి భవిష్యత్తును కూడా నేనే ఇవ్వబోతున్నానని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఉదయకాలం నీ ప్రయాణంలో, నీ మాటల్లో, నీ యొక్క సమస్యల్లో కూడా దేవుడు రెండు వాగ్దానాలు ఈరోజు నీకు చేస్తున్నాడు. ఏంటంట, ఒకటి, దేవుడు నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. ఆమె పరిస్థితుల్లో ఆ తర్వాత కష్టమా, కన్నీరా, నింద, అవమానమా, శోధన, వీటన్నిటిని పక్కన పెట్టేసి నా దేవుడు నాతో ముందన్నాడు, నా పక్షంలో యుద్ధం చేస్తున్నాడని ధైర్యంగా లే, నీ పని ప్రారంభించు, నీ కార్యం ప్రారంభించు, దేవుడు నీతో ఉంటాడు. రెండవది, నీ పిల్లల కొరకు దిగులు పడబాకు. నీ పిల్లల విషయంలో ప్రత్యేకమైన కాపుదల, ప్రత్యేకమైన రక్షణ నీ పిల్లలకి ఇస్తాడు దేవుడు. ఈరోజు ఆ రెండింటిని నువ్వు పొందుకొని ముందుకు సాగు. దేవుడు ఈరోజు నీతో ప్రయాణం చేసి ప్రతి విషయంలో నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించినగాక నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజంతా పరిశుద్ధమైన తండ్రి, స్తోత్రములు నాయన. ఈరోజు ఈ బిడ్డల పక్షంలో ఏ పనికి వెళ్ళినా వారి పక్షంలో మీరు యుద్ధం చేసి వారి కుటుంబంలో దేవా ఎక్కడ దుఃఖపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అక్కడ ఈ రోజంతా వారికి కాపుదల, భద్రత వారికి, వారి కుటుంబానికి, మాకు మా కుటుంబానికి దయచేయమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏ కార్యములోనైనా ప్రభు మీకు తోడుగా ఉంటాడు, మీ పక్షంలో యుద్ధం చేస్తాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.